పుష్ప సినిమా పుష్ప ఇప్పటికే ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడు తన నటనతోనే జాతర చూపించాడు అని ఫ్యాన్స్తో పాటుగా చాలామంది రివ్యూవర్లు చెప్తున్నారు అల్లు అర్జున్ సినిమాని అడ్డుకుంటాం సినిమాని ఎట్టుపరట్లోనూ సక్సెస్ కానిమో అంటూ కొంతమంది సోషల్ మీడియాలో వీరాంగం చేసినప్పుడు కూడా అలాంటి వాళ్ళ ఆశలు అన్నీ అడియాసలు అయ్యే రీతిలో అల్లు అర్జున్ బంపర్ ఇట్టు కొట్టేసినట్టుగానే కనిపిస్తుంది ఓపెనింగ్స్ అయితే అదిరిపోయాయి సినిమాకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది నిజంగానే బాహుబలి లేదంటే నాన్ బాహుబలి రికార్డులన్నీ బ్రేక్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది తెలుగులోనే ఈ స్థాయిలో ఉంటే హిందీ ల్యాండ్లో అల్లు అర్జున్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ ముఖ్యంగా పుష్ప వనలో దక్కినటువంటి ఫాలోయింగ్ మరింత ఇమేజ్ని తీసుకొచ్చేలా కనిపిస్తుంది ఈ సినిమా ఖచ్చితంగా బంపర్ హిట్ కొట్టడం ఖాయంగా వరకు ఉన్నటువంటి రిపోర్ట్స్ అదే సమయంలో సినిమా కోసం అని చెప్పి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తుంటే హైదరాబాద్లో చూడడానికి వెళ్ళినటువంటి ఒక వివాహిత రేవత్ అనేటువంటి ముప్పై తొమ్మిది ఏళ్ల మహిళ చనిపోయిందండి తొక్కిసలాటలో సినిమా కోసం తొక్కిస్తలాట సినిమా హీరో కోసం తొక్కిస్తలాట అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు ఆయన మిత్రులు శిల్ప రవిచంద్రారెడ్డి సహా అందరూ నిన్న సాయంత్రం తొమ్మిదిన్నరకే హైదరాబాద్లో సంధ్యా థియేటర్కి వెళ్ళి సినిమా చూశారు ఆ సమయంలో ఆయన చూడడం కోసం వెళ్ళినప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ఆ లాఠీ చార్జ్ జరిగినటువంటి తొక్కిసలాట్లో ఈమె చనిపోయింది ఇప్పుడు వాళ్ళ బిడ్డ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు తొక్కిసలాట్లో సినిమా హీరోని చూడడానికి తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఏదో కుర్రాళ్ళు ఏదో చేశారంటే వివాహిత ముప్పై తొమ్మిది ఏళ్ళ మహిళ ఆమె కూడా ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి పిల్లాడితో సహా వెళ్ళి కో మీదకు తెచ్చుకునేటువంటి పరిస్థితి అంటే ఎలాంటి వ్యవహారం సాగుతుందో చూడండి